లోక్ సభ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీ తన ఆపరేషన్ ఆకర్షకు మరింత పదును పెట్టింది. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించగా, రాహుల్ పర్యటన మరుసటి రోజే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జలకివ్వడం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బగా మారింది. మాజీ హోంమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికార టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమవగా, సీఎం కేసీఆర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు ఇల్లెంద ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రకటించారు. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ నివాసంలో కేటీఆర్తో సబిత భేటీ కావడం పార్టీ మార్పుపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరింది. కేటీఆర్తో భేటీలో సబితతో పాటు ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా పాల్గొన్నారు. సుమారు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో టీఆర్ఎస్లో చేరితే ఇచ్చే ప్రాధాన్యంపై చర్చ జరిగింది. సబితకు మంత్రి పదవితో పాటు కార్తీక్ రెడ్డికి ఎమ్మెల్సీ లేదా ఎంపీ సీటు ఇచ్చేందుకు టీఆర్ఎస్ అంగీకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల చెల్లెమ్మగా వైఎస్ మంత్రివర్గంలో ఏకంగా హోంమంత్రిగా చేసిన సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతారని అసలు ఎవరూ ఊహించలేదనే చెప్పాలి. అయితే ఆమె ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు లేకపోలేదు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే లక్ష్యంగా ఆమె కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొండా కాంగ్రెస్లో చేరటం, చేవెళ్ల నుంచి ఆయన అభ్యర్థిత్వం ఖరారు కావటం వెంటనే జరిగిపోయాయి. శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్ అభ్యర్థిత్వాన్ని కార్తీక్ రెడ్డి ఆశించగా అది కూడా దక్కలేదు. దీంతో సబిత, కార్తీక్ రెడ్డి తీవ్ర అసంతృప్తితోనే పార్టీలో కొనసాగుతున్నారు. శనివారం జరిగిన రాహుల్ సభకు కూడా తనకు సరైన సమాచారం ఇవ్వలేదని, సభ ప్రారంభానికి కొద్ది గంటల ముందు 10 పాసులు పంపుతున్నట్లుగా సమాచారం ఇచ్చారని సబితారెడ్డి కొందరు పార్టీ నేతల ముందు వాపోయినట్లుగా తెలిసింది. రాహుల్ సభకు హాజరైనప్పటికీ ఆమె ముభావంగానే కనిపించారు. సభలో ప్రసంగించిన రాహుల్తో పాటు ఇతర నేతలంతా సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసినప్పటికీ ఆమె పల్లెత్తు మాట కూడా అనలేదు. అంటి ముట్టనట్లుగానే వ్యవహరించారు. ఈ క్రమంలోనే మరుసటి రోజే కేటీఆర్తో సబిత సమావేశం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే సబితను బుజ్జగించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు రంగంలోకి దిగి పార్టీని వీడొద్దంటూ ఆమెను బుజ్జగించారు. ఈ సందర్భంగా తనయుడు కార్తీక్ రెడ్డికి తనకు పార్టీలో జరిగిన అవమానాలను ప్రస్తావించినట్లుగా సమాచారం. తమకు చెప్పకుండానే సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారని, తన కుమారుడికి భవిష్యత్తు లేకుండా చేశారని ఆమె వాపోయినట్లుగా తెలిసింది. ఎన్నాళ్ళు అవమానాలు భరించాలంటూ వారిని ప్రశ్నించినట్లుగా సమాచారం. మొత్తానికి బుజ్జగింపులు రాయబారాలు ఎన్ని చేసినా సబిత మాత్రం కారెక్కడం ఖాయమైపోయింది.